తూర్పుగోదావరి జిల్లా గ్లోబల్ టెండర్ల ద్వారా కోవిడ్ వ్యాక్సినేషన్ కొనుగోలు చేసి రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని, పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు చేస్తున్నామని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణ రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో పురపాలక సంఘం వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవాక్సిన్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దొరబాబు పరిశీలించారు. ప్రజలకు వ్యాక్సిన్ అందించే విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మాగాపు రామ్మోహన్ రావు, ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి విజయశేఖర్, డాక్టర్ సురేష్, డాక్టర్ భార్గవి, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి ఆలస్యమైన సందర్భం మనందరికీ తెలుసు. ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలోది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వానికి చెయ్యాలనున్నా కూడా చేయలేని పరిస్థితుల్లో ఈ రోజున ఎంత డబ్బు కావాలన్నా సరే నేను వెచ్చించి ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆయన చెప్పుకున్నారు. ఆ దిశగా గ్లోబల్ టెండర్ ద్వారా ఈ రోజున ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ వేసేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరలో మనందరికీ కూడా మంచి జరిగేలా చేస్తారని చెప్పి ఆశిస్తాం.